శ్రీమాతృ నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 ఆగస్టు 16వ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం. జ్యోతిష చక్రంలోని 4 రాశుల వారికి కుబేర యోగం సిద్ధించబోతుంది. గోచార గ్రహాలలో స్థితిగతుల కారణంగా ఆగస్టు 16వ తేదీన గ్రహాల రాజైన సూర్య భగవానుడు 12 నెలల తర్వాత అంటే సంవత్సరం తర్వాత తన సొంత రాశి అయిన సింహరాశిలో సంచరించబోతున్నారు. ఇదే రాశిలో శుక్రుడు అలాగే బుధుడు కూడా సంచరిస్తున్నారు. అయితే ఆగస్టు 16వ తేదీ నుండి ఈ 3 గ్రహాలు సూర్యుడు బుధుడు శుక్రుడు కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇక శ్రావణ శుక్రవారం అందులోనూ వరలక్ష్మి వ్రతం రోజున త్రిగ్రాహి యోగం ఏర్పడడం వలన విశేషంగా రాశి చక్రంలోని 4 రాశుల జాతకులకు కుబేర యోగం కలుగుతుంది. ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఈ 4 రాశుల వారికి జీవితంలో శుభ ఫలితాలను అలాగే శ్రీ సంపదలను అద్భుతంగా ప్రసాదించబోతున్నది. మరి ఏ 4 రాశుల జాతకులకు కుబేర యోగం వలన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందనే పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఆగస్టు 16వ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం. ఇక ఈ రోజునే సింహరాశిలో సూర్యుడు బుధుడు శుక్రుని కలయిక వలన త్రిగ్రాహి యోగం ఏర్పడడం వలన విశేషంగా కుబేర యోగం 4 రాశుల వారికి దశ మార్చబోతుంది. అలాగే ఇది ఒక వరం అని చెప్పొచ్చు. ముఖ్యంగా కుబేర యోగం రేపటి నుండి అదృష్టాన్ని తీసుకురాబోతుంది అని పండితులు చెబుతున్నారు. ఇక త్రిగ్రాహి యుగం మరియు కుబేర యుగం వలన జీవితంలో అద్భుతమైన సంపద శ్రేయస్సు అలాగే అదృష్టాన్ని పొందుకోబోతున్న 4 రాశుల జాతకులో మొదటి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 16వ తేదీన శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం నుండి సూర్యుడు బుధుడు శుక్రుని కలయిక కారణంగా ఏర్పడేటటువంటి త్రిగ్రాహి యుగంతో వృశ్చిక రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. ఈ సమయంలో ఈ రాశి జాతకులు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ఇక వృశ్చిక రాశి వారికి కుబేర యుగంతో నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆదాయం ఈ సమయంలో విపరీతంగా పెరుగుతుంది. అప్పులు తీర్చివేస్తారు. ఆర్థిక పురోగతి లభిస్తుంది. వాహనం ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక త్రిగ్రాహి యుగం కారణంగా వరలక్ష్మి వ్రతం నుండి అదృశ్యాన్ని పొందుకోబోతున్న 2వ రాశి మేషరాశి. ఇక సూర్యుడు శుక్రుడు బుధుడు 3 గ్రహాల కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రాహి యోగంతో మేషరాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి ఏ పనులు చేసినా అందులో మీకు విజయలక్ష్మి వరిస్తుంది. ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం రోజున కుబేర యోగంతో మేషరాశి జాతకులు చాలా సానుకూలమైన శుభ ఫలితాలను చూస్తారు. ఇక ఈ సమయంలో మేషరాశి జాతకులు చేసే ప్రతి ఒక్క పనిలోనూ ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకు విద్యా జీవితంలో చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఇక మేషరాశి జాతకులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇక ఈ ఆగస్టు 16వ తేదీన త్రిగ్రాహి యోగం కుబేర యోగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న 3వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి జాతకులకు సూర్య బుధ శుక్ర 3 ముఖ్యమైన గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగంతో పాటు కుబేర యోగం కారణంగా అదృశ్యవంతులు అవుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు పిల్లల విషయంలో శుభవార్తను వింటారు. మీరు చేస్తున్న అన్ని పనుల్లో సక్సెస్ను సాధిస్తారు. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో విజయాలను పొందుతారు. మీ కెరీర్ పరంగా ఉండేటటువంటి ఇబ్బందులు అడ్డంకులు తొలగిపోతాయి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశి వారికి వారు కోరుకునే ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు పై అధికార ప్రశంసలు పొందుతారు. జీతాలు పెరుగుతాయి. ఇక ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి. వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక ఈ ఆగస్టు 16వ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రోజున త్రిగ్రాహి యోగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న 4వ రాశి సింహరాశి. ఈ ఆగస్టు 16వ తేదీన శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున స్వస్థానంలో సూర్యుడు బుధుడు శుక్రుని కలయిక వలన ఏర్పడే త్రిగ్రాహి యోగం కుబేర యోగంతో సింహరాశి జాతకులు విశేషమైన లబ్ధి జరుగుతుంది. ఇక సింహరాశి వారు ఈ సమయంలో ఏ పని చేసినా సత్ఫలితాలను విశేషంగా పొందుతారు. ఈ రాశి వారికి అద్భుతంగా ఈ సమయంలో విదేశీ మూలక ధనలాభం కలుగుతుంది. అలాగే విదేశాల నుంచి ఆశించిన
శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళాలనే మీ కోరిక ఈ సమయంలో నెరవేరబోతుంది. అది విద్య, ఉద్యోగం, వ్యాపారపరంగా కావచ్చు. మీరు విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఇంట్లో, బంధువుల్లో, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కెరీర్ పరంగా సింహరాశి జాతకులకు ఆదాయంలో వృద్ధి పెరుగుతుంది. ఈ సమయంలో సింహరాశి వారు ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇది సింహరాశి జాతకులకు ఈ యోగం అనేది కలిసి వచ్చే గొప్ప సమయంగా చెప్పుకోవచ్చు. చూశారు కదండి, ఆగస్టు 16వ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రోజున సూర్య శుక్ర బుధ కలయిక వలన త్రిగ్రహయోగంతో వృశ్చిక రాశి, మేషరాశి, ధనుస్సు రాశి, సింహరాశి జాతకులకు అదృష్టం ఏ విధంగా పట్టబోతుందో అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్లకని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.